హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చుక్కకూరతో ఒక పులుసు నేర్చుకుందాం అనమాట. చుక్కకూర ఆకులు చూడడానికి రిచ్గా గుండ్రంగా చాలా బాగుంటాయి, చూడడానికి కూడా రుచి కూడా అంతే బాగుంటాయి. ఎవరైనా నచ్చుకు తీరుతారు, ఎందుకంటే ఇది చక్కగా పుల్ల పుల్ల, దీనికి ఎడిషనల్గా మనం దాని టేస్ట్ కల్పించక్కర్లేదు, దానికే అది పుల్లగా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఇది మేము మహారాష్ట్రలో ఉండగా మాకు బాగా దొరికేది, అందుకని ఇలా పులుసు ట్రై చేసాను, చాలా బాగా వచ్చింది. దీనికి ముందుగా ఏం చేశానంటే కొంచెం గుప్పెడు శనగపప్పు 15 నిమిషాల ముందు నానబెట్టుకున్నాను. నానబెడితే తొందరగా ఉడుకుతుంది కదా. తర్వాత ఒక 10 నిమిషాలు స్టవ్ మీద కొంచెం నీళ్ళు పోసి ఉడకబెట్టుకున్నాను సాఫ్ట్గా అయ్యేదాకా. అలానే విచ్చిపోకూడదు అనమాట, అలా గింజలు గింజలుగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత అది ఉడికాక దాంట్లో మన సన్నగా తరిగి పెట్టిన ఈ చుక్క కూర ఉంది కదా, అది కూడా వేసేసాను. ఈ చుక్క కూర చాలా ఫైబర్ ఉంటుంది, కళ్ళకి చాలా మంచిదిట, డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా మంచిదిట, చాలా ఈజీగా తినడం కూడానే పిల్లలకి బాగా నచ్చుతుంది అనమాట. తర్వాత వెల్లుల్లిపాయలు తొక్కవలిచి పెట్టేసుకుని ఎక్కువ వేసుకోండి, ఆ వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది, వాళ్ళు నచ్చుతుంది కూడా. తర్వాత దీంట్లో ఉప్పు కారం పసుపు, ఎందుకంటే పుల్లటి కూర కాబట్టి ఎక్కువే పడతాయి ఉప్పు కారాలు అన్నీ. చక్కగా 5 నిమిషాలు ఉడికిచ్చేసుకోండి, 5 నిమిషాలకి మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది. ఉడికిపోయిన తర్వాత దాంట్లో కొంచెం ఒక బులుముకుల్లో కొంచెం నూనె పెట్టుకుని మెంతులు జీలకర్ర ఆవాలు అవన్నీ చక్కగా 2 ఎండుమిర్చి కూడా సన్నగా తరిగి అవి కూడా వేసి చక్కగా వేయించుకోండి, మంచి వాసన వచ్చింది. ఇష్టమైన వాళ్ళు ఏం చేయొచ్చు అంటే వాళ్ళు కొంచెం వెల్లుల్లిపాయ కూడా కొట్టి ఈ పోపులో వేసుకోవచ్చు. నేనైతే నాకు ఇంగు ఇష్టం కాబట్టి నేను కొంచెం ఇంగు వేసాను, మంచి వాసన వస్తుంది గుమగుమలాడుతుంది అనుకున్నప్పుడు ఈ పోపు అంతా తీసుకెళ్ళి మనం రెడీగా పెట్టుకున్నాం కదా చుక్క కూర ఉడికించుకుని అందులో వేసేసుకోండి. ఈ చుక్క కూరకి మీకు బైండింగ్ ఫ్యాక్టర్గా ఏం బియ్యపిండి కానీ శనగపిండి కానీ ఏమీ కలపక్కర్లేదు, అది ఆటోమేటిక్గా థిక్గా ఉంటుంది, చాలా బాగుంటుంది టెక్స్చర్ కూడా. చాలా చక్కగా దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని పిల్లలకు కలిపెట్టండి, మీరు తినండి, ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా. చాలా దీనికి టేస్ట్ వెల్లుల్లిపాయలు బాగా రుచి ఎక్కువ దీనికి, కాబట్టి వెల్లుల్లిపాయలు మాత్రం మిస్ చేసుకోకండి. ఓకే, నా రెసిపీ నచ్చితే లైక్ షేర్.